हेलो फ्रेंड्स, नेनु मीकु इप्पुडु ओक चिन्न राइस ऐटम चूपियबोतुन्नानु। चाला सिंपल काकपोते चाला न्यूट्रिशन फुड अनि चेप्पोच्चु। अदि दानिकि नेनु मेन नानबेट्टिन पेसलु तीसुकुन्नानु। नानबेट्टिन पेसलु अल्लं वेल्लुल्लिपाय। नेनु बासमती राइस तीसुकुन्नानु। बासमती राइस अदि तीसुकोवाल्सिन अवसरं लेदु, मनं आर्डिनरी राइस तो कूडा रोज लागा चेसुकोवच्चु। दानिकि होल स्पैसेस इलाची लवंग दालचिन పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇది ఉల్లిపాయ ఓన్లీ వీవే। దీంతోటి మంచి మూంగ్ దాల్ రైస్ మనకు ఒకటి జస్ట్ లైక్ బిర్యానీ లాగా మనకి ఇది తయారవుతుంది। చూద్దాం ఇప్పుడు। మనం చిన్న కుక్కర్ పెడుతున్నాను నేను। ప్రెషర్ కుక్కర్ లైనా చేసుకోవచ్చు మనము, లేకపోతే మామూలు మన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు। నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను, నూనె కాని నెయ్యి కాని బట్టర్ కాని ఏదైనా వేసుకోవచ్చు, నేను మాత్రం ఆయిల్ వేసుకుంటున్నాను। కొంచెం ఫస్ట్ నేను గరం మసాలాస్ అన్ని వేస్తున్నాను। మా పాప ఇంట్లో జీలకర్ర వేస్తున్నారు, నాకు ఇష్టం। ఇది వేగాక అల్లం వెల్లుల్లి చేస్తే కొంచెం నూనె వేయాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి। అది అందరికి తెలిసిన అనుకోని తర్వాత పుదీనా గ్లాస్ రైస్ తీసుకొని రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను, కలిపించాను। అది కలిపి వేసేస్తున్నాను ఇందులో। దట్స్ ఇట్ చాలా సింపుల్ బాగుంటుంది కదా। కలిపేసి మనము మూత పెట్టేసుకోవాలి। తెలుసు కదా రైస్ 1-2 విజిల్స్ వస్తే చాలు మనకి। చూద్దామండి, ఒక 10 నిమిషస్ అయ్యింది, 2 విజిల్స్ వచ్చింది। రైస్ కి మనకు అంతే కదా కావాల్సింది। ఇప్పుడు ఓకే స్టీమ్ అంత అయిపోయింది। వావ్, ఇది అయిపోయింది చూడండి ఎంత బాగుందో। థాంక్స్ బాగా ఉడికాయి చూడండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇది, చాలా బాగుంటుంది। పిల్లలు పెద్దలు ఎవ్వరే ఏజ్ వాళ్ళైనా ఇది తినొచ్చు చూడండి। బాగా 1 గ్లాస్ రైస్ పోసాను, 2కి కొంచెం తక్కువ వాటర్ పోసాను, ఎందుకంటే
పెసలల్లో కూడా మనకి వాటర్ ఉంటుంది కాబట్టి ఒక కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పోసాను. మనం ఈ పెసల్ని తక్కువ వేసాను కానీ పెసలు కూడా మనము ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. పుదీనాది కూడా ఇంకొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను సర్వింగ్ ప్లేట్లో తీస్తున్నాను దీన్ని, చూడండి బ్యూటిఫుల్ వచ్చింది ఇది. చూడండి మొత్తం పెసలతోటి నేను చేసిన బిర్యానీ ఇది. పెరుగు పచ్చడి, అందులో కొంచెం టమాటా, కొత్తిమీర, కొంచెం జీరా పౌడర్ వేసాను మంచిది అనేసి. ఇలా హోల్ మూంగ్ తోటి మనము బిర్యానీస్ అట్లా చేసుకుంటే ఇందులో ఉండే ఫైబర్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, పెసల్లో తెలుసు కదా మనకి ఎన్ని మంచి పోషక విలువలు ఉంటాయో, అవి మనం తీసుకున్నట్టు ఉంటుంది, రైస్ తిన్నట్టు ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టపడతారు. బాగా ఇష్టపడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. ఇలాంటివి నా న్యూ రెసిపీస్ అన్నీ మీకు అందుబాటులోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.